హాయ్ నేను మీ ఊషా కరోనా వచ్చేస్తోంది అదేంటి కరోనా స్పెషల్గా మళ్ళీ రావడం ఏంటి అని అనుకుంటున్నారా డిసెంబర్ లెవెంత్ నా వరల్డ్ వైడ్గా థియేటర్స్లోకి రాబోతుంది ఆజీవీస్ కరోనా సో మరి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరితో ఉన్నాను ఆజీవి గారు ఇప్పుడు నాతో ఉన్నారు సో కరోనాకు సంబంధించిన మూవీ విశేషాలు అలాగే మరికొన్ని మూవీ విశేషాలు వారి మాటలను తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ అవర్యూ సార్ అని అడగను కానీ నాకు కరోనా వైరస్ వచ్చింది తగ్గిపోయినా సార్ తగ్గిపోలేదు నేను చచ్చిపోయాను నా దెయ్యం ఇప్పుడు మారుతుంది మీతో కానీ మీరు అలా కనిపించట్లేదు ఓకే మీరు దేనైనా జయించగలరు సార్ దేనైనా ఫైట్ చేసి ముందుకు రాగలరు బికాస్ యూ టేక్ ఎవ్రీథింగ్ నార్మల్ ఐ టేక్ ఎవ్రీథింగ్ నార్మల్ ఇస్ నాట్ కరెక్ట్ ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ సీరియస్లీ ఈజ్ మోర్ కరెక్ట్ గుడ్ బ్యాడ్ ఉండదు మీకు ఏదైనా ఒకటే గుడ్ డే బ్యాడ్ డే ఏమి ఉండదా సార్ మీకు ఏ డేనా ఒకే డే అంటే మీ లైఫ్లో బ్యాడ్ డే అనేది లేదా ఆర్ ఎల్స్ యూ రిసీవ్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఆల్సో క్వశ్చన్ ఆఫ్ అంటే నాకు ఒక నా ఒక ఫేమస్ లైన్ ఏంటంటే ఐ డోంట్ కేర్ అబౌట్ సర్కమ్స్టాన్సెస్ బికాజ్ ఐ క్రియేట్ మై ఓన్ ఇప్పుడు లైఫ్ మీ కంట్రోల్లో ఉండదు కానీ లైఫ్లో మీకు జరిగిన దానికి మీరు 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 తీసుకున్న డెసిషన్ మీద లైఫ్ ఒక డిసిషన్ తీసుకుంటే దాని మీద ఇంకో డెసిజన్ తీసుకుంటారు కంటిన్యూస్ ప్రాసెస్ మీరు ఒక వండర్ ఎవరు ఆలోచించారు కదా సార్ కరోనా మూవీ ఎప్పుడో అయిపోయింది కదా అంటే అందరు యాక్చువల్లీ ఇప్పటివరకు ఓటీటీలో రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు బట్ థియేటర్స్లో రిలీజ్ చేశారు ఇప్పుడు ఆ భయం అందరికీ తగ్గింది అందరూ నార్మల్ అయిపోయారు ఇంట్లో వరకైనా కరోనా వస్తే కూడా హోమ్ క్వారంటైన్ చేసేసి ఈ ఈ థింకింగ్లో ఉన్నారు ఈ మూమెంట్లో మూవీ రిలీజ్ చేస్తే ఎంత బేసిక్ పాయింట్ అది ఫండమెంటలీ అది రాంగ్ అది దాని కారణం ఏంటంటే ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ మీద మీరు ఇప్పుడు సినిమా తీసారు అనుకోండి ఎనభై ఏళ్ళ తర్వాత ఎనభై ఏళ్ళు అయిపోయింది కదా అంటే ఇది మేము ఉందా హాట్ సినిమా చూడడానికి వెళ్తే మీరు అంతకు ముందు రోజు దయ్యంతో ఎక్స్పీరియన్స్ అవ్వాలా రామ్ దిర్జానికి వెళ్తే అంతకుముందు అప్పుడే మీరు లవ్లో పడ్డారా అది నాన్సెన్స్ ఫిలిం అనేది ఒక డ్రామాటిక్ స్టోరీకి సంబంధించింది కరోనా వైరస్ లాంటి సబ్జెక్ట్ మీద ఇంతవరకు ఎవరు సినిమా తీరదు వరల్డ్లో దిస్ ఫస్ట్ టైం దాని తర్వాత సినిమా ఎంత బాగుంది అనేది ఆడియన్స్ చూస్ చేస్తారు చూస్ చేస్తారు అంతేగాని ఎప్పుడో నాలుగు నెలల క్రితం అయిపోయింది దాని మీద ఇప్పుడు చూస్తా అలా అది మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్ అది దట్ ఈస్ లాజిక్ కరోనా మూవీ మీకు హారర్ హారర్ ఉంటుందా లేదంటే ఎంటర్టైన్ చేస్తారా అంటే లైక్ ఇట్ ఈస్ హారర్ ఫిల్ డెఫినెట్లీ ఎందుకంటే ఆ జీవిత హారర్ సినిమాని పేరు పెట్టిన దానికి రీజన్ కూడా దయ్యం అనేది భయపడుతుంది దయ్యం అనేది కనిపించదు చంపేస్తుంది కరోనా వైరస్ కూడా అదే చేస్తుంది ఓకే ఏంటంటే కరోనా వైరస్ అనేది ఒక వైరస్ ఒక డిజీజ్ వాడవర్ ఇస్ అప్పుడు ఒక ఇంట్లో అంటే ఇంట్లో ఫ్యామిలీ అందరు కలిసి మమతానుబంధాలు ప్రేమానురాగాలు ఉంటాయి ఆ మధ్యలో ఒక సంబంధం లేనివి ఆ మధ్యలో ఒకళ్ళకి వైరస్ వస్తే అనుబంధాలన్నీ ఎక్కడికి పారిపోతాయి అనేది పాయింట్ ఓకే అంటే ఇప్పుడు ప్రేమని ఎవరు జయించలేరు కానీ కరోనా వైరస్ జయిస్తుంది ఎందుకంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయిలు ఎప్పుడైనా గాఢ ప్రేమ ఉన్నప్పుడు ఆ అబ్బాయి తగ్గితే తర్వాత ప్రేమ చూద్దాం మళ్ళీ ఎంతసేపు ఉంటుంది అనేది పాయింట్ ఓకే సార్ మీరు జ్వరం వస్తే ఇంట్లోకి వెళ్ళి అమ్మ బాగున్నావు అమ్మ అని పెట్టి మీ కాపడం పెడతా అది అని చేస్తారు కరోనా వైరస్ వస్తే చేస్తారా లేదా అనేది పాయింట్ అక్కడ చేయరు సార్ ఇంకా మీరు చూపించిన తర్వాత అసలే చేయరు అది పాయింట్ ఇప్పుడు చాలామంది కొంతమంది హీరోస్ థియేటర్స్కి వెళ్ళి ప్రమోషన్స్ చేస్తున్నారు కదా మూవీ రిలీజ్ అంటే ఆఫ్టర్ లాంగ్ కొన్ని మంత్స్ తర్వాత మూవీ రిలీజ్ అవుతుందని అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది సార్ అంటే మూవీ జనాలు అంటే ఏమి డిఫరెన్స్ బై ప్రూఫ్ ఫైనల్గా ఆడియన్సు ఆ వీక్లో వచ్చిన సినిమాలు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉందని చూస్తారు కానీ వన్ ఇయర్ అయిందా టూ ఇయర్స్ అయిందా నిన్న నిన్న వచ్చిందా అనేది దానికి సంబంధం ఉండదు అసలు ఓకే అంటే సార్ ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో అందరూ ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు బయటికి రాకుండా ఈ లాక్డౌన్ టైంలో షూటింగ్ అదంతా పార్ట్ ఎట్లా కంప్లీట్ చేశారు సార్ కేర్ చేయకూడదు అంటే మీరు సినిమా తీసినప్పుడు ఏప్రిల్ మే ఆ టైంలో అది ఎవరికీ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్ కరోనా వైరస్ ఉందా లేదా ఎవరికీ తెలియదు ఏం చేయాలని చీఫ్ మినిస్టర్సే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పారాసెటమాల్ అన్నారు ఇది అన్నారు అది అన్నారు అప్పుడు ఓకే వాళ్ళకి తెలియదు మనకి తెలియదు సేపు మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి సినిమా తీసాం అండ్ ఐ టోల్డ్ ఐ టోల్డ్ మై యాక్టర్స్ అండ్ క్రూ మెంబర్స్ నాకు ఏమీ తెలియదు నేను శానిటైజర్ రాసుకోవట్లా నేను మాస్క్ పెట్టుకోవట్ల మీరు చేసి మీరు చేసుకోండి లేదు ఇలాంటి దాంట్లో పని చేయముంటే అది మీ మీ డిషన్ నా డిసిషన్ నేను గన్ను పెట్టలేదు కదా చేయమని మీరు ఇప్పటికప్పుడు మాస్క్ పెట్టుకోలేదు సార్ నో ఓకే సార్ రామ్ గోపాల్ వర్మ గారు మూవీ తీస్తున్నారు అంటే కంపల్సరిగా ఏదో దాని వెనకాల ఈ లీగల్ ఇష్యూస్ అవన్నీ అటాక్ అవుతూనే ఉంటాయి ఏదైనా మీరు స్టార్ట్ చేశారు అంటే అలాగే మర్డర్ మూవీ కూడా కొన్ని లీగల్ ఇష్యూస్ అయ్యాయి సో ఈ విషయం మీద మీరు కోర్ట్ వర్క్ కూడా వెళ్ళా వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళారు అండ్ ఫైనల్లీ గుడ్ న్యూస్ అంటే మీరు మీకు అనుకూలంగా తీర్పు వచ్చింది ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు మర్డర్ మర్డర్ ఎయిటీన్త్ అంటే ఇవన్నీ మీరు ఓటీటీ కోసమే ప్లాన్ చేసుకున్నారా సార్ దేన్ని దేనికోసం ప్లాన్ చేయదు కంటెంట్ ఓటీటీ అన్న పేపర్ వ్యూ అన్న థియేటర్ అన్న ఎవెన్యూస్ అయ్యి శాటిలైట్ అన్న ఎక్కడ చూడొచ్చు అనేది ఎవెన్యూ ఆ టైంలో థియేటర్ లేదు కాబట్టి థియేటర్లో ప్లాన్ చేసిన మీనింగ్ లేదు కానీ థియేటర్స్ మేము ఆల్మోస్ట్ జూన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే లాక్డౌన్ అనేది ఇనిషియల్గా వన్ మంత్ అన్నారు తర్వాత పొగిడిచ్చారు సో ఎంత పొడిగిచ్చినా జూన్ దాటి వెళ్ళదు అనుకున్నాం కానీ అది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అలాగా అది అది పొగుడుతుంది తెలియదు అట్లీస్ట్ థియేటర్స్ వరకు సార్ మీకు నచ్చదు కదా మర్డర్ మూవీ ద్వారా మీరు ఏం మర్డర్ మూవీ ద్వారా నా అంటే మెసేజ్ అని నేను చెప్పను బట్ పాయింట్ ఏంటంటే ఒక ఎవరు ఎవరు చెప్పినా ఆయన ఒకసారి చెప్పి వాళ్ళ వాళ్ళ కర్మగాళ్ళని వదిలేయాలి అని పేరెంట్స్ నేర్చుకోవాలి అనేది నా పాయింట్ లేకపోతే అలా అలా వదిలేకపోతే మీరు చేస్తారు సూసైడ్ చేసుకుని ఏదో చేసుకుని ఇంకొక వ్యక్తి కోసం ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం కన్నా మూర్ఖత్వం ఉండదని నా ఫీలింగ్ ఓకే కానీ మీరు దేనికోసమైనా ఫైట్ చేసి మీరు అనుకున్నది సాధించే వరకు మీరు వదలరు కదా సార్ ఏ విషయంలో విషయంలో అయినా మీ ప్రతి ఒక్క అసలు మీకు అనేది తెలియదు భయం అనేది తెలియదు కాదు భయపడి ఏం చేయలేము అందుకనే నేను ఇప్పుడు కాదు భయపడి ఏమి చేయలేము అది మన కంట్రోల్లో లేదు ఏమవుతుంది అనేది అందుకని దాని గురించి నేను కేర్ చేయను అది కరెక్ట్ వర్డ్ ఓకే సార్ మీరు లక్ అనేది నమ్ముతారా లక్ అనేది నమ్మటం ఇప్పుడు మన కంట్రోల్లో లేదు ఇప్పుడు నా జీవితంలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మంచి అనేది నేను లెక్క పెడితే ఆయన నేను లక్తో జరినాయి కానీ లక్ అనేది మన కంట్రోల్లో ఉండదు మన కంట్రోల్లో లేని దాని గురించి ఆలోచించడం అనేది మీనింగ్ లెస్ అనేది నా ఒపీనియన్ చూస్తే వస్తుంది జరిగితే జరుగుతుంది ఇప్పుడు మనం కంట్రోల్ చేయగలిగితే లక్ అని అని ఉండదు నమ్ముతారా నేను నేను అది చెప్తున్నా ఇప్పుడు చెప్తాను మీకు నమ్మటం కాదు జరిగేదే లక్ ఎవ్రీథింగ్ కరోనా వైరస్ ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది అది బ్యాడ్ లక్ మనకు తెలియదు కదా అది వచ్చింది మనం మనం తిరిగి తరదు కదా దాన్ని వ్యాక్సిన్ వస్తే అది గుడ్ లక్ అది లొక్ వచ్చింది సో ద పాయింట్ ఈజ్ మన మన కంట్రోల్లో లేని దేని గురించి మనం ఆలోచించడం అనేది మీనింగ్ లేదు అది నేను చెప్పేది అది దేవుడు అవ్వచ్చు లక్ అవ్వచ్చు విధి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీ ఒపీనియన్లో లక్కీ హార్డ్ వర్క్ డిఫరెన్స్ ఏంటి సార్ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కూలర్లు అవుతారు హార్డ్ హార్డ్ వర్క్ ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు కూడా హార్డ్ వర్క్ చేయరు సక్సెస్ఫుల్ పీపుల్ కూ పని చేయిస్తారు హార్డ్ వర్క్ చేయించి వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటారు సో హార్డ్ వర్క్ అనే దానికి మీనింగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్

స్పెషల్ థాట్ అని ఐ డోంట్ నాట్ క్యారెక్టరైజ్ ఇట్ ఎస్ అ స్పెషల్ థాట్ నా పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఒక ఒక పర్టికులర్ టైంలో ఒక ఏమంటారు దాన్ని ఒక ఆలోచన వచ్చినప్పుడు మన నిర్భయతో అంత గాల్ చేసి నిర్భయ చట్టం మార్చేసి ఆయన ఉరి చేయాలి జంపేయాలి నరికేయాలి అన్ని చెప్పాక అంతకన్నా గౌరవం మళ్ళీ జరిగి అవును సార్

ఆర్జీవి గారికి జాలీ లాంటివి ఉంటాయా కన్సర్న్ ఉంటుంది జాలీ దయ అనేది ఐ డోంట్ నో ఇప్పుడు జాలీ దయ అనేది అంటే జాలీ దయ అనేది ఒక ఎంపతి ఫ్యాక్టరు కానీ జాలీ దయ ఉన్న వాళ్ళందరూ కూడా హిపోక్రైట్స్ ఎందుకంటే వాళ్ళు సెలెక్టివ్గా జాలి ఉంటుంది ఇప్పుడు యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ ఉంటారు వాళ్ళు రోడ్డు మీద కుక్కలు పిల్లలు అటు అటు చూస్తారు మరి వాళ్ళు ఎలకల బాగులు చూసుకోరు బొద్దెంకలు బాగులు చూసుకోరు గొంగులి పురుగులు బాగులు చూసుకోరు అంటే అప్పుడు డిస్క్రిమినేషన్ ఉన్నట్లే కదా గొంగులి పురుగుని కాదు గొంగి పురుగుని ఒక కాలు కింద వేసి నలిపేస్తే ఆ కూడా ఆడు కూడా రావాలి యానిమల్ యాక్టివిటీలోకి మీరు కొన్ని జీవాలకే మీరు దానికి ఇవ్వటం అనేది కొన్ని కాస్ట్లకే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అలాగా మీరు అంటే డిస్క్రిమినేషన్ చేస్తున్నారు అనేది నా ఫీలింగ్ అప్పుడు పాపం పాపం పాపమా కుక్క పిల్ల అన్నోళ్ళు పాపం గొంగలీపూర్గా అన్నారు కదా అందుకని వాళ్ళ కన్వీనియన్స్లో జాలి చూపిస్తారు వాళ్ళ కన్వీనియన్స్లో దయ చూపిస్తారు చిన్నది నేను టాప్ చిన్నది పెద్దది కాదు పై కుక్క పిల్లలు కూడా చిన్నదే కదా కుక్క పిల్లలు కూడా మీరు అది సైజు అనేది ఇట్ ఈస్ అబౌట్ అది దేవుడిచ్చిన ఇచ్చిన సైజు కానీ దాని ఒక్క పిల్ల కొన్ని నొప్పి అని ఎట్లా అనుకుంటారు మీరు అప్పుడు అప్పుడు ఒక పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇంట్లో పెట్టి దాన్ని సాకినప్పుడు గొంగులీ పురుగులు ఎందుకు చేయకూడదు యా కేవలం అది అందంగా ఉండదు అర్థంగా ఉండదు అని అప్పుడు వికలాంగులు ఎందుకు చేస్తున్నారు మీరు మెంటలీ రిటైర్డ్ పీపుల్ కూడా మీరు చూసుకుంటున్నారు కదా పురుగు పూర్వక్క ఎందుకు చూసుకోవట్లేదు యా గొంగులీ పురుగుల సంఘం కూడా పెడదాం అనుకుంటున్నాను పెట్టండి సార్ నేను కూడా ఉంటాను వైస్ ప్రెసిడెంట్ వెనకాల అంటే చూడండి సార్ మీతో మాట్లాడదా నేను క్వశ్చన్ కూడా మర్చిపోయాను టూ స్టోరీ రియల్గా జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మీరు స్టోరీ తీస్తారు కదా సార్ మీరు మనోభావాలు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు సంబంధించిన మనుషుల గురించి మీరు ఆలోచిస్తారా అంటే లైక్ మీ ఉద్దేశంలో మనోభావాలు అంటే ఏంటి మీరు ఎలా అనుకుంటారు మనోభావాలు అనేది ఎవరికి ఉండవు ఎవరన్నా ఎవరన్నా ఇంటి చెప్తారు ఇప్పుడు ఒక మనిషి ఏడుస్తాడు ఎవరో ఉన్నారు కాబట్టి ఏడుస్తాడు ఆయన ఒక్కడిని రూమ్లో పెట్టి తలుపులేసి ఎవరో చూడదంటే ఎవడే యా ఎందుకంటే వేరే వాళ్ళకి చూపించడానికి అది బేసిక్ పాయింట్ నేను ఉండదు అని అనట్లేదు అది డిగ్రీ అదే అప్పుడు మళ్ళీ నేను సేమ్ గోంగుపూర్ ఎగ్జాంపుల్ సీకింగ్ అటెన్షన్ సీకింగ్ కాదు పీపుల్ హెవ్ వాంట్ అడ్ ఎమోషనల్ యాంకర్స్ అటెన్షన్ సీకింగ్ ఒకటి ఉంటుంది ఆ ఫ్యాక్టర్ కన్నా ఎక్కువ ఒక సెన్స్ సెన్స్ ఆఫ్ అంటే ఇప్పుడు లోపల ఫీలింగ్కి ఆ డిగ్రీ ఆఫ్ ఫీలింగ్కి మనోభావాలని ఫర్ ఎగ్జాంపుల్ దిశ మన మర్డర్ కేసులో ఉన్న దానికి మనోభావాలు దెబ్బతీస్తారంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సాచురేషన్ కవరేజ్ వచ్చింది దానికి ఆ కేసుకి మీడియా అన్ని అన్ని ఒక నెలల తరబడి దాన్ని రిపోర్ట్ చేసి విశ్లేషణ చేసి అన్ని చేశాక మళ్ళీ సినిమా ఎలా మనోభావాలు దెబ్బతిస్తే అది నాకు అర్థం కావట్లేదు నా పర్సన్స్ మీడియా చేయందుకు సినిమా ఏం చేస్తుంది మీడియా మాట సినిమా అమృతం లేకపోతే ఇన్సిడెంట్ గురించి కాస్ట్ ఇది అది అది అన్ని సాచురేషన్ దాని గురించి ఎంత చెప్పచ్చో ఆల్రెడీ అయిపోయింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను సినిమా తీస్తే ఎవరి మనోభోవాలు దెబ్బద్దంటే ఎందుకు తినడం ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు ఏముందో తెలియదు అవును సార్ సినిమాలు ఏముందో తెలియదు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నాను అంటే మీరు బేస్డ్ దాన్ని ఆధారంగా తీసుకొని తీశారు కానీ వాళ్ళు అలా అనుకోట్లేదు యాస్ టీస్ అదే స్టోరీ తీశారేమో అన్న ఉద్దేశంతో అదే అదే అన్న అది కాదు అని చెప్పి వాళ్ళు అవును అన్నారు సరే ఆబ్వియస్లీ వెంట్ టూ కోర్ట్ కోర్ట్లో మేము ఎలాగైనా మీరు వదలరు కాదు మా మా అంటే మిగలి యాజ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్గా నేను ఏం చేయొచ్చు కాన్స్టిట్యూషన్ ఆస్పెక్ట్ అవన్నీ మేము సబ్మిట్ చేసాం అని కోర్టు అగ్రీటు వర్స్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏమి చెప్పినా ఏం చేసినా ఎవరో ఒకళ్ళు మనోభావాలు దెబ్బదంట ఎవరైతే ఇప్పుడు 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 నేను మీరు మీరు సపోజ్ మీరు అన్నారు నా గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏంటి సైడ్ లాంటి చెత్త సినిమా తీశారు అని చెప్పిన మనోబా దెబ్బలు నేను ఏడిచిందనుకోండి ఇప్పుడు నేను ఏడ్చేసి మీ మీద కేసు పెడతానా దట్ ఈస్ హోల్ పాయింట్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు ఒక సొసైటీలో డెమోక్రటిక్ సొసైటీలో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బిత్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్ టు ఎక్స్ప్రెస్ ద ఒపీనియన్ బట్ నేను నేను పర్సనల్ లెవెల్ వెళ్ళట్లేదు కదా నేను పర్సనల్ చేయట్లేదు పబ్లిక్ డొమైన్లో ఉన్న సబ్జెక్ట్ మీద నా ఊహతోటి నేను ఒక ఫిక్షనల్ సినిమా తీస్తున్నాను ఇంకా దాంట్లో ఇంకేమనుభవం నేనే నేను ఓకే అయిపోయింది చెప్పని పోలీస్ ఆఫీసర్ కరప్ట్ అండ్ జూపిట్తే పోలీస్ డిపార్ట్మెంట్ మనుబదల అంటే సర్ ఇంకో మూవీ వస్తుందిది ఆర్జీవి మిస్సింగ్ అని ఆ మూవీ ఏంటి సర్ చలా ఆర్జీవి ఇస్ ఇట్ ఫిల్మ్ విచర్ ఐ గో మిస్సింగ్ ఇవి టెయిల్ లో ఉంది అదే మెసేజ్ కిరణ్జీవి ఉన్నారు బాలకృష్ణ ఉన్నారు ఏంటి అసలు ఆఫీసర్ హి గోస్ హి సస్పెక్ట్స్ సం పీపుల్ ఓకే అండ్ ఇంకొక మూవీ వస్తుంది అసలు టోటల్గా ఎన్ని మూవీస్ వస్తున్నాయి సార్ లడ్కీ అని ఇంకొక మూవీ కూడా మర్చిపోయాను యాక్చువల్లీ మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ మూవీస్ అంటే మేల్స్తోనే అంటే నా ఇష్టం అని అనకండి సార్ ప్లీజ్ నేను క్వశ్చన్ మొత్తం అడుగుతాను మేల్ బేస్డే తీస్తారు మన సైడ్ కానీ మీరు ఫీమేల్తో తీశారు కదా ఈ మూవీ ఇక్కడ అంటే లైక్ మీ ఉద్దేశం ఏంటి ఐ వాంట్ టు మేక్ ఎ ఫిలం విత్ పర్ఫెక్ట్ అమాల్గమేషన్ ఆఫ్ సెన్షువాలిటీ అండ్ పవర్ అలా అది ప్రొజెక్ట్ చేసి క్యారీ చేసే అమ్మాయి నాకు దొరికింది కాబట్టి తీసాను అంటే మీరు ఆ మూవీ క్యారెక్టర్ కోసం అంటే మీరు గ్లామర్ గ్లామర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు ఏదైనా క్యారెక్టర్ అనుకుంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు అమ్మాయిని చూస్ చేసుకొని అలా మౌలు చేసుకుంటారా లేదంటే ఫస్ట్ అమ్మాయి ఈ పర్టిక్యులర్ కేసులో నాకు మార్షల్ ఆర్ట్స్ సినిమా తెలియన చిన్న నాకు ఆల్మోస్ట్ బిగినింగ్ నుంచి నాకు కోరిక ఉంది బికాస్ ఐఎమ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బ్రూస్లీ దాని తర్వాత ఒక ఒక మగవాడిని ఎవ్వరిని పెట్టినా బ్రూస్లీ అనే పేరు వాడితే ఇట్ ఇస్ వెరీ టు క్యారీ ఆఫ్ అని అనిపించింది దెన్ ఐ లుక్ ఫర్ ఎ ఫీమేల్ మార్షల్ ఆర్టిస్ట్ అని కొన్ని ఒక కాంటెక్స్ట్ తను ఐ ఫౌండర్ యా ఓకే మరి ఈ అందరూ ఈ ఖాళీ గ్యాప్లో చాలా మందికి వర్క్ లేకుండా చాలామంది డైరెక్టర్స్ అందరు ఖాళీగా ఉన్నారు మీరు మాత్రం అస్సలు ఖాళీగా లేకుండా కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నారు సార్ నార్మల్ డేస్ లాగానే ఉంది మీకు కోవిడ్ డేస్ లాగా లేదు ఎంత సంపాదించారు సార్ అది నేను చెప్పను ఎక్కడ పెట్టారు సార్ మేము మేము వెళ్ళి ఏం తీసుకోం సార్ అక్కడికి మీ సెక్యూరిటీ నాకు భయం మీరు రాత్రి వచ్చేసి మిమ్మల్ని కొట్టేంత అది ఉందా సార్ ఎవరికైనా మీరు దొంగిలిస్తారు వచ్చి నన్ను కొట్టడం కాదు నేను చెప్తే అక్కడ సార్ ఏడులో లెఫ్ట్కి వెళ్ళి ఒక కొండ ఎక్కి ఆ కొండ కింద ఒక పుట్ట ఉంది ఆ పుట్టలో మూడు పావులు గుడి పెట్టారు కింద ఉన్నాయి సార్ ఆర్జీ గారు అంటేనే పబ్లిసిటీ పబ్లిసిటీ అంటే మీరు వచ్చినందుకు పబ్లిసిటీ అవుద్దా పబ్లిసిటీ కోసం మీరు వస్తారా మీరు ఏది చేసినా పబ్లిసిటీ ఎందుకు అవుద్ది ఎప్పుడు మీరు ఎక్కడైనా లైఫ్ నాకు ఏం జరిగినా ఏమన్నా నేను ఎక్స్ప్రెస్ చేయగలిగే ఒక ఇది ఇది ఉంది కాబట్టి అందరూ అన్ని దాచుకుంటా నేను చెప్పేస్తాను ఎస్ అండ్ నాకు పర్సనల్ కాంప్లిమెంట్స్ మీరంటే నాకు చాలా చాలా ఇష్టం వై బికాస్ మీకున్నంత గట్స్ నేను ఎవరికి చూడలే ఏదున్నా ఫేస్ మీద చెప్పే మీరు ఇష్టం బికాజ్ ఎక్స్టర్నల్ లుక్స్ అలా కాదు అట్లనే మనసు అని కూడా కాదు నేను మళ్ళీ మనస్థాపం చెందని బాగాలేదన్నారు ఇప్పుడు నన్ను అయ్యో అలా కాదు సార్ ఇవి కేసు పెడతా మధు మూడు కేసులు పెట్టాలి వీడి మీద ఒకటేమో నేను అగ్లీగా ఉన్నాను చెప్పారు అయ్యో అలా అనలేదు రెండోది మర్చిపోయాను ఇప్పుడు నేను గుడ్ బ్యాడ్ నేను డిఫరెన్షియేట్ చేయడం మీకు ఇష్టం లేదు కదా సార్ అందుకని అవి ఏం చెప్పకుండా మీ క్వాలిటీస్ లైక్ చేస్తాను మీరు మాట్లాడే విధానం ద వే యూ టాక్ ద యు గివ్ రెస్పెక్ట్ టు విమెన్ ఇవన్నీ పాయింట్స్ యాడ్ అవుతాయి సార్ అందుకే మీరంటే నాకు చాలా అభిమానం అని నేను ఫ్యాన్ మాత్రం కాదు మీకు ఓకే సార్ మీకు పెద్ద హీరోలతో మూవీ చేసే ఛాన్సెస్ ఉన్నాయా పెద్ద హీరోలకి సంబంధించిన ఫ్యాన్ ఇమేజ్ ఇప్పుడు శివ తీసినప్పుడు నాగార్జున బిగ్ హీరో ఇమేజ్ లేదు ఎక్కువ నేను రియలిస్టిక్ ఫిలిమ్స్ జానర్ ఫిలిమ్స్ తీయడానికి ఇష్టపడతాను పెద్ద ఉన్న ఫ్యాన్ బేస్ కానీ వాళ్ళ నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఎలాంటి ఆడియన్స్ వాళ్ళ సినిమాలు చూస్తారు వాళ్ళ కోసం తీసి సినిమా తీసే కెపాసిటీ లేదు నాకు నేను తీనా అంటా నాకు లేదు చెప్పేదాన్ని అదే అదే అంటే ఫ్యాన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎవరి ఎక్స్పెక్టేషన్ కోసం నేను నేను తీయను నాకు ఇది కూడా సార్ మిమ్మల్ని ఏదైనా ఇన్సిడెంట్ కదిలించాలి అంటే అందులో ఏమి ఉండాలి అంటే లైక్ మీరు మూవీ తీయాలి అంటే కండలన్న ఉండాలి తొడలన్న ఉండాలి మీ దగ్గర ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది కదా సార్ ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను అమ్మాయి తొలగి చూసి ఇన్స్పైర్ అవుతా మగోళ్ళ కండలు చూసి ఇన్స్పైర్ అవుతా ఈ రెండే ఈ రెండు లేకపోతే మంచి మనసు నిర్మలమైన హృదయం నన్ను ఇన్స్పైర్ చేయవు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీ ఇవ్వదు నిర్మలమైన హృదయం ఉన్న ఒక క్యారెక్టరు మంచి హృదయం అంటే లవ్ లో పడతా అమ్మాయిలు అంటే మీకు ఇష్టం అందరు అమ్మాయిల్ని మీరు అందరికి మీరు రెస్పెక్ట్ ఇస్తారు నేను కొన్ని ఇంటర్వ్యూస్లో చూసాను సార్ అందరూ అందరి మీద నాకు ఒకే ఒపీనియన్ అంటే మీరు అందంగా లేని అమ్మాయిలు కూడా మీకు ఇష్టమేనా మరి మీరు ఎందుకు సార్ అందం అనేది ఐ ఫీల్ ఇట్స్ వెరీ వెరీ పర్స్పెక్టివ్ ఇప్పుడు ఒకళ్ళకి అందంగా అందం చూసే కళ్ళబాటు ఉంటుంది అంటారు కదా ఐ థింక్ ఇట్స్ ఒకటి యాటిట్యూడ్ ద వే యూ టాక్ ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ అండ్ ద లుక్స్ అండ్ దిర్ టూ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ విల్ కమ్ టుగెదర్ కేవలం ఒక లుక్ ఒకటే ఉండదు ఎందుకంటే చాలా అందమైన అమ్మాయి నోరేపు కానీ మొత్తం ఇటర్న్ అయిపోతుంది ఒక్కొక్కసారి మాట్లాడే విధానం కానీ అది కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్ ఇట్ ఈస్ ఇన్ టొటాలిటీ బట్ ఓవరాల్ థింగ్ ఈ షుడ్ హ్యావ్ ఎ డిజైర్ అది అన్ని కలగోసి మీకు ఒక సెక్షువల్ డిజైర్ రావాలి దట్ ఈస్ వాట్ ఐ డిఫైన్ బ్యూటీ ఆర్జీవి గారు సార్ మీరు మీకున్న ఈ క్వాలిటీస్ నేను ప్రపంచంలోనే ఎక్కడ వినలేదు చూడలేదు సార్ ఒకవేళ మీరు డిరెక్టర్ అవ్వకపోయి ఉంటే మీరు ఇలా ఉన్నారన్న విషయం బయటికే అసలు జనాలు తెలియకపోయేది అంటే ఎక్కడో మీరు ఒకవేళ డైరెక్టర్ కాకపోయి ఉండి ఉంటే ఏమై ఉండేవారు సార్ మీరు డైరెక్టర్ ఏమన్నా చెప్పిపోయారు ఎందుకంటే దట్ ఐ లవ్ దిస్ జాబ్ సో మచ్ బికాస్ ఇట్ ఫుల్ఫిల్స్ ఆల్ మై థింగ్స్ అలాంటప్పుడు నేను బతుకుంటే ఎందుకు ఒకసారి హ్యాపీగా చచ్చిపోయి నెక్స్ట్ బర్త్డే ఏమన్నా దొరుకుతుంది ఏమో ఛాన్స్ తీసుకోవచ్చు అంటే మనం అనుకుంటే మనం చనిపోలేం కదా మన చేతిలో ఏ ఉండదు కానీ ఐ కెన్ కిల్ మై సెల్ఫ్ నో నో ప్రాబ్లం అంటే మీరు డెస్టినీని నమ్మరా ఫేట్ని నమ్మరా నేను ఇందాక చెప్పాను మన కంట్రోల్లో లేని దాని గురించి నేను ఆలోచించను అని నాలుగు సార్లు చెప్పాను ఇంటర్వ్యూలో మీకు సార్ మీకు ఫ్రెండ్స్ అంటే మీకు ఫ్రెండ్స్ ఎవరు ఉండరు ఇట్స్ అ బుల్షిట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరు నచ్చరు ఎవ్వరూ మీకు నచ్చరు కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా సార్ అంటే మన లైక్ మనం ఎలా ఉన్నప్పుడు మన మనసుకి ఇష్టమైన పర్సన్ ట్రస్ట్ ట్రస్ట్ నాకు అబ్సల్యూట్గా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ అనేది నాకు నాకు ఎమోషనల్ యాంకర్ అవసరం లేదు ఎందుకు ఎందుకుంటారు కష్టాలు చెప్పడానికి లేకపోతే మీకు సాయం అడగటానికి ఇలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్ కి సాయం చేస్తే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ టైం ప్రాబ్లం వచ్చో మళ్ళీ మనమే అడుగుతారు అందుకని నేను తీసుకుని మీరు ఇష్ట దూరం వాళ్ళకి రెండోది ఐ డోంట్ ఐ డోంట్ నీడ్ ఎమోషనల్ యాంకర్ ఓకే ఎందుకంటే నెక్స్ట్ మీకు ఏం ఓ ఫీల్ డిక్రెషన్ ఫీల్ ఉంది అది వద్దు అది వద్దు ఇది వద్దు కంప్లైంట్ బాక్స్ మీకు ఏం కావాలి నాకు కావాల్సింది మీరు ఎవ్వరో ఇవ్వలేరు అందుకని ఎందుకు చెప్పి ఏం లాభం అలాంటి అలాంటి ఇంటెన్షన్ ఉంటే అడగండి లేకపోతే అడగద్దు సార్ వన్ మోర్ క్వశ్చన్ బిగ్ బాస్ మీరు చూడరు కానీ కానీ నేను విన్నాను ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు ఫిఫ్టీన్ మెంబర్స్ గర్ల్స్ మధ్యలో మీరు ఉంటానని బిగ్ బాస్ లో పిలిస్తే ఒకే కండిషన్ అందరి మీద అందరూ ఉండాలి అంటే నాకు అది కావాలి మీరు మీ ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి ఆర్యానా అంటే ఇంటర్వ్యూ చేసిన వరకు మీకు గుర్తుంది తను బిగ్ బాస్కి వెళ్ళిందని ఇదంతా మీకు తెలుసా అండ్ షీఈ్ ప్లేయింగ్ వెరీ వెల్ అంటే లైక్ టాప్ లో ఉంటుంది అని అంటున్నారు ఆ అమ్మాయికి అంత పబ్లిసిటీ అదంతా రావడానికి కారణం ఆర్జీవి గారు అని బయట ఐ డోట్ బిలీవ్ ఎందుకంటే అవ్వచ్చు కదా పాయింట్ ఇచ్చారు కదా తను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చిన ఆన్సర్ ఇచ్చిన దానికి తన రియాక్షన్ ఐ థింక్ ఇస్ వాట్ ఐ బిలీవ్ దట్ ఐ థింక్ దే కనెక్టెడ్ టు దట్ నాట్ అబౌట్ మై క్వశ్చన్ నా క్వశ్చన్ అంటే నచ్చితే నన్ను తీసుకుంటారు కానీ ఆమె తీసుకుంటారు మీరు మిమ్మల్ని తీసుకుంటే మీరు వెళ్తారా సార్ మీరు వెళ్ళారు విషయం నేను వెళ్తాను మీ దృష్టిలో అంటే లైక్ ఫ్రెండ్షిప్కి కి దేనికి అసలు మిమ్మల్ని ఏం అడగచ్చు సార్ ఏం మీ దగ్గర యూనివర్సల్ ఆన్సర్స్ అన్నీ ఉంటాయి ఏ క్వశ్చన్ అడిగినా మీరు చెప్పగలరు కానీ ఏం అడగాలో దేనికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అది సార్ ఇది నా పర్సనల్ క్వశ్చన్ మీలాగా స్ట్రాంగ్గా అంటే ఎక్స్టర్నల్గా ఇలా స్ట్రాంగ్గా అలా కాదు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి ఏదైనా చేయాలి చేసేస్తా నేను ఎవరికి భయపడిన ఎవరి గురించి ఆలోచించాలి ఆలోచించవద్దు అంటే ఫస్ట్ ఏమి ఉండాలి సార్ ఏమని ఫస్ట్ దేవుడిని వదిలేయాలి దేవుణ్ణి బయటపడాలి ఫస్ట్ ఏమని సెకండ్ దేవుడు దేవుడు యావు సెకండ్ పేరెంట్స్ మాట వినకూడదు థర్డ్ పెళ్లి చేసుకోకూడదు ఏం పేరెంట్స్ పేరెంట్స్ పెళ్ళి చేసుకోకూడదు పిల్లల్ని కనకూడదు ఫోర్ ఫిఫ్త్ ఎవడు ఏమనుకున్నా ఎవడు ఏమి చేసి కేర్ చేయకుండా మీ ఇష్టం వచ్చింది మీరు చేయాలి అది ఇది నా పంచవర్ష పంచ పాయింట్ పంచసూత్రాలు ఓకే పంచసూత్రాలు ఇవన్నీ కష్టమే నార్మల్ వాళ్ళకి కష్టమే అంటే ఇంకా అవ్వలేరు అందుకే సార్ మీకు ఫ్యాన్స్ ఉన్నా మీరు పట్టించుకోరు మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళని అలా అలాగే చూస్తారు అండ్ ఫ్యాన్స్ని అలాగే చూస్తారు ఎవరికి ఏం మెసేజ్ ఇవ్వరు అందరినీ అంటే లైక్ అన్నిటికీ మీరు సేమ్గా రియాక్ట్ అవుతారు అన్నీ సేమ్గా తీసుకుంటారు అంటే మీ దృష్టిలో మంచి వీళ్ళకి కొంచెం పాజిటివ్గా ఉండాలి అని ఉంటుంది సార్ నో సరే ఓకే సార్ మీ గర్ల్స్ అందరినీ లైక్ చేస్తారు కదా మీరు మీ లైఫ్లో హేట్ చేశారు అమ్మాయిని నెవర్ ఐ హేట్ హేట్ అండ్ లవ్ స్టూపిడ్ ఎమోషన్స్ మీకు కోపం తెప్పించిన వాళ్ళు కోపం కోపం వస్తున్నారు ఎందుకు రాదండి అది కూడా చెప్తాను రీజన్ కోపం అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు రైట్ అవతల రాంగ్ అని మీరు బలంగా నమ్మినప్పుడు మీకు ఒక డిఫెన్సివ్ ఆస్పెక్ట్ వస్తుంది దట్ కమ్స్ ఆస్ యాంగర్ ఇంత తప్పు చింత చేస్తావు అంటే అంటే ఏంటి ఇలాంటి పని చేయకూడదు అని చెప్పడం అది యూనో విచ్ మీన్స్ అది రాంగ్ అని సో నేను అయితే అవతల పర్సన్ మీద ఆ కోపం అంత రావడానికి ఛాన్స్ ఉంది నేను ఐఎమ్ నెవర్ జడ్జ్మెంట్ అట్ ద మోస్ట్ ఐ విల్ చూజ్ టు బీ విత్ దట్ పర్సన్ నాట్ టు కమిట్ మై బోడీ బట్ ఐ వోంట్ బీ జడ్జింగ్ ఇరిటేషన్ వస్తుంది ఇరిటేషన్ ఎందుకు వస్తుందంటే యాంగర్ అనేది ఎమోషన్ ఇరిటేషన్ అనేది ఇన్స్టింగ్ టు నాకు ఇరిటేషన్ వస్తుందా మీకు ఓకే క్వశ్చన్స్ అడిగినా లేకపోతే సర్ మీరు అట్టిది తిప్పి నేను మామూలుగా చెప్తున్నా చాలా సార్లు ఇంటర్వ్యూలో నాకు కోపం రావటం కోపం అనుకుంటానికి రీజన్ సేమ్ క్వశ్చన్ నేను 100 సార్లు ఆన్సర్ చేస్తుంటా మళ్ళీ ఫస్ట్ టైం అడిగినట్ అడుగుతారు అంటే మేబీ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎవరు రాసిచ్చు ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ టీం వాళ్ళు ఏదో వాట్ ఎవర్ ద రీజన్ లేకపోతే ఈ బై ఉండొచ్చు అడిగేవాడు ఓకే అంటే వాట్ ఎవర్ ఇస్ అప్పుడు నాకు ప్రాబ్లం ఏంటి నా వాల్యుబుల్ టైంస్తున్నాడు ఆడు యా చాలా ఇంటర్వ్యూస్ చూసాను ఎందుకంటే ఇప్పుడు అలాంటి క్వశ్చన్ దాంట్లో ఇంకొక ఐదు నిమిషాలు వేస్ట్ చేసే బదులు

చాలామంది ఏం చేస్తారంటే బిలీఫ్ సిస్టమ్లో బతికేస్తారు ఇది తప్పు ఇది ఒప్పు అనే పేరెంట్సు టీచర్సు పేరెంట్సు టీచర్సు వీళ్ళు మ్యాక్సిమం చెడగొట్టేదమని వాళ్ళెద్దరు ఎందుకంటే మన గొర్రెలుగా తయారు చేస్తారు ఒక సోషల్ యాక్సెప్టెన్స్కి అప్పుడు మీలో ఉన్న ఒక ఇండివిజువాలిటీని ఎదగనివ్వకుండా చేస్తారు అందుకని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నుంచి అదే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నుంచి అంత తొందరగా బయటపడగలిగితే మీరు అంత ఎదుగుతారు మనిషిగా దారి తప్పిపోతారు కదా సార్ వాళ్ళు లేకపోతే దారి తప్పిన వాళ్ళు వాళ్ళు గుర్రుల ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా ఏ స్కూల్లో కాలేజ్ అన్నా లాస్ట్ బెంచ్ వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు తెలుసు అది మీరు క్వశ్చన్ ఆన్సర్ లాస్ట్ బెంచ్ అవుతారు మీరు లాస్ట్ పెంచెస్ట్ నేను సార్ మీ ఫస్ట్ క్రాష్ ఎవరు స్కూల్ డేస్ అది చెప్పకండి సార్ మీకు మెచ్యూరిటీ వచ్చి అంటే కొంచెం మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీకు గుర్తు థింక్ అందరు స్కూల్ టీచర్ అలా చెప్తారు కదా అలా అలా కాకుండా ఐ హాడ్ టు మెనీ అంటే ఐ డోంట్ నో వన్ పర్సన్ అంటే మీ మీ లైఫ్ లో ది బెస్ట్ ఉంటది సర్ టూ మెనీ అంటే అంటే నాకు స్పెసిఫిక్ రిలేషన్షిప్స్ చాలా మంది ఉన్నాయి అంతకని సర్ యా ఐ యామ్ ఆస్కింగ్ అబౌట్ క్రష్ క్రష్ అంటే క్రష్ ది బెస్ట్ ఇస్ ది ఓన్లీ థింగ్ ఓన్లీ వన్ కదా బెస్ట్ అంటే అప్పుడు ఒకటే చెప్పాలి కదా సర్ సి క్రష్ అనేది నాకు ఎప్పుడు లేదు ఐ ఓన్లీ హ్యాడ్ సెక్షువల్ డిజైర్ ఓన్లీ లాస్ట్ క్రష్ జస్ట్ ఎస్టర్డే ఈవినింగ్ నేను కార్లో వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి రోడ్ మీద నడుస్తూ ఉంటే బ్యాగ్ చూసాను ఫేస్ కనపడలేదు అప్పుడు తర్వాత నేను మూడు సార్లు యూటర్న్ చేసి మళ్ళీ చూస్తే వెళ్ళా నిన్న సాయంత్రం థ్యాంక్ యూ సో మచ్ యా ఎందుకంటే నేను బ్యాక్ ఫేస్కి డిస్క్రిమినేషన్ చూపించాను ఫేస్ అంతే ఇష్టం బ్యాక్ కూడా అంతే ఇష్టం ఫేస్ ఒక్కటే నచ్చతాం అనేది అది చాలా అంటే ఇర్రెస్పాన్సిబుల్ అండ్ దేవుడిచ్చిన అవయవాలని కించపరచడం అది మీరు అందరినీ సమానంగా చూడాలి అన్నింటినీ సమానంగా చూడాలి మీరు పట్టించుకున్నంత బాగా ఎవరు పట్టించుకోలేవో సార్ వాళ్ళ గురించి వాళ్ళకి కూడా అంత ఉంటుంది డైమండ్కి డైమండ్ వాల్యూ కమ్ తెలుస్తుంది కానీ డైమండ్కి అంటే తెలుస్తుంది అంటే మీరు చెక్కుతారా డిస్కవరీ డిస్కవరర్ ఆఫ్ డైమండ్ విల్ నో ద డైమండ్స్ వాల్యూ లేకపోతే డైమండ్ డిస్కవరీ చేయనంత వరకు డైమండ్ తను కూడా రాయనుకుంటుంది యాకే థ్యాంక్ యూ సో మచ్ సార్